మన లైఫ్లో మనం కొన్ని రూల్స్ పాటిస్తేనే మనకి వాల్యూ ఉంటుంది అండ్ ఆపోజిట్ పర్సన్స్ కూడా వాల్యూ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే, ఎవరైనా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని మధ్యలో ఆపడానికి ట్రై చేయకండి. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని కంప్లీట్ చేయండి. మీరు మధ్యలో ఇంటరప్ట్ మాత్రం చేయొద్దండి, అది కరెక్ట్ కాదు. అండ్ సెకండ్ ఏంటంటే, ఎవరైనా ఏదన్నా సాధించినా ఏదన్నా సక్సెస్ అయినా కూడా అప్రిషియేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అది చాలా మంచి హ్యాబిట్ అండి. ఒకరు ఏదన్నా సాధించగానే మనం వాళ్ళని అప్రిషియేట్ చేయటం చాలా మంచి హ్యాబిట్ అండ్ గుడ్ యాటిట్యూడ్ కూడా. అండ్ థర్డ్ ఏంటంటే, మనం ఊహించుకొని ఒక పర్సన్ని డిసైడ్ చేసేస్తామండి, అతని యొక్క క్యారెక్టర్ ఏంటనేది, బిహేవియర్ ఏంటనేది. ఓకే, అలా ఊహించుకొని డెసిషన్ తీసుకోకండి ఏదైనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే మన దగ్గర లేరో వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పకండి. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు. సో అలా మీరు చెప్తున్నారంటే మీ గురించి ఇంకొకరు కూడా చెప్తూ ఉంటారండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి హెల్ప్ చేయడానికి, కన్ఫామ్గా ఆ టయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవడమే. మనకి ఏదైనా అవకాశం వస్తే హెల్ప్ చేయడానికి, అది చిన్న హెల్ప్ అయినా సరే, స్మాల్ హెల్ప్ అయినా సరే చేయడానికి వెనకాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటారో అలానే అదర్ పీపుల్ని కూడా ట్రీట్ చేయండి. మీరు ఎలాగైతే రెస్పెక్ట్ కోరుకుంటున్నారో అదర్స్ని కూడా అలాగే రెస్పెక్ట్ ఇస్తే మీకు ఒకరికొకరి ఎక్స్చేంజ్ అవుతుందండి ఆ రెస్పెక్ట్ అనేది. సో ఇలాంటి మీకు మోటివేషన్, సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సో మన లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.